నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తలోని వివరాలు భోగి లేదా భోగి పండుగ అనేది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు జిల్లా వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను వేడుకగా జరుపుకున్నారు భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదీలలో వస్తుంది దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్దికొద్దిగా దూరం అవుతూ దక్షిణార్ధ గోళంలో భూమికి దూరం అవడం వల్ల భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సగ కోసం భగభగమండే చలిమంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగభగమండే మంటలు అందరూ వేయడం వల్ల ఈ రోజుకు భోగి పండుగ అనే పేరు వచ్చింది సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకు ఒక ప్రాధాన్యం ఉంది దీనికి భోగి పర్వం అని పేరు అయితే భోగం అనే మాటకు అనుభవం అనే అర్థం ఆనందంగా దేనిని అనుభవిస్తామో దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగము అనాలి అలాంటి భోగములు అనుభవించవలసిన రోజునే భోగి అంటారు నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది అందుకే యోగులే భోగులవుతారు అలాంటి దివ్య భోగం అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ భోగి రోజు పొందింది అదే పరమాత్మ ప్రాప్తి రంగనాథుని చేపట్టి రంగనాథుని అనుగ్రహాన్ని పొందింది రంగనాథుని సాంగత్యం కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందింది కనుక ఈ రోజు భోగి అనే పేరు భక్తి సంప్రదాయం పరంగా నిర్వచించేవారని చెబుతారు సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది తరువాత మకర సంక్రమణం వస్తుంది సౌరమానం ప్రకారంగా ఈ ధనుర్మాస వ్రతమంతా ఈ రోజు పూర్తి జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందింది నారావారిపల్లి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందర జీవో కాపీలు భోగి మంటల్లో వేసి వినూత్న నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గెలిచిన నాటి నుంచి తీసుకుంటున్నటువంటి మూర్ఖపు నిర్ణయాలతో మూర్ఖపు పరిపాలనతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి నాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగాను మరో పరోక్షంగాను ప్రభుత్వంపైన వ్యతిరేకతను ఎత్తి చూపుతూనే ఉన్నారు కాగా తాజాగా ఇప్పుడు ఓటీఎస్ అని చెప్పి జీవో నెంబర్ 82 స్లాబ్ పద్ధతి అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్లో
జీవో నెంబర్ 196 రిలీజ్ చేయడం, దాంతో పన్నులతో ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలు వాళ్ళ బతుకును కూడా వాళ్ళని బతుకునేకుండా వాళ్ళని పన్నుల పేరుతో హింసిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి ఈరోజు భోగిమంటల్లో జీవో నెంబర్ 82 కావచ్చు 196 రెండింటిని రద్దు చేయాలని చెప్పి కోరుతూ నిరసన తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకును జీవోలను రద్దు చేసి వెంటనే ప్రజలకు అనుగుణంగా ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. లేదంటే ఇప్పుడు కాసేపు ప్రకటన. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నందున కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడాను సురక్షితంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకు మనం కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం ఆ బారిన పడకుండా మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోవాలంటే మనం మూడు రకాల జాగ్రత్తలు పాటించాలి. ఒకటి సోషల్ డిస్టెన్సింగ్ అంటే సామాజిక దూరం, రెండవది మాస్కు, మూడవది శానిటైజేషన్. సో ఈ మూడు పాటిస్తే కరోనా కానీ ఇంకో వైరస్ కానీ మన వ్యాధి దరిచేరదు. ఈ మూడింటిలో ఏది పాటించకపోయినా మనం కరోనాకు గురి అయ్యే ఎంత ప్రమాదం ఉంది. తద్వారా మన కుటుంబ సభ్యులకు కూడా మనము ఆ వైరస్ని సోకించినట్లు అవుతుంది. ఎందుకు తర్వాత విచారించిన కన్నా ముందు జాగ్రత్తలు అవసరం. ఈ విషయమే కలెక్టర్ గారు ప్రతిరోజు అందరినీ హెచ్చరిస్తానన్నారు. అయినా కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ వైరస్ పట్ల ముఖ్యంగా ఇప్పుడు ఒమైక్రాన్ అనే శాతి వేగంగా విస్తరిస్తోంది. కలెక్టర్ గారి చర్యల వల్ల చాలా వరకు అది తగ్గుముఖం ఒక కట్టడి వేసినా కూడా మనం జాగ్రత్త పాటించకపోతే అది ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. తర్వాత పాత ఇప్పటికీ మనం వెలువేల 2 సంవత్సరాల విద్యార్థులను కోల్పోయాం. మరొకసారి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. మనం నష్టపోకుండా ఉండాలంటే విద్యార్థులందరూ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ ధరించేలా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పరీక్షలు మీకు FA1 FA2 పూర్తి అయ్యి అవన్నీ కూడాను ఎవాల్యుయేషన్ సకాలంలో పూర్తి చేసే మార్క్స్ అన్ని కూడాను మీరు వెబ్సైట్లో ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాలి. నిర్ణీత గడువులో కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ పండగ తర్వాత సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. పునఃప్రారంభమైన తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతాయి. హరిదాసు అంటే పరమాత్మతో సమానం. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలుసో తెలియకో చేసిన అనేక పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారాన్ని ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయ పాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను కిందికి దించుతుంది. శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు రూపంలో వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు.
శ్రీమద్ రామాయణ గోవిందోహరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళతాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామాల్లో హరిదాసు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మంలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహూకరించినట్లు భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.